हेलो हाय वेलकम टू माय चैनल रेवती व्लॉग्स टुडे व्लॉग एंटे मेमु ऊरिकी वेल्लामनि चेप्पां कदा आ ऊरिलो एलागा उन्नामु एंटी अनेदि मीकु ई व्लॉग लो उंटुंदी इंकोकटंडी फस्ट टाइम कनुक मन चैनल नि विजिट चेसिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडी फ्रेंड्स अंड अलागे लाइक चेयंडी लाइक चेयडं वल्ल एंटंटे एक्कुव मंदिकि वीडियोस वेल्तू उंटायनमाट ఇంకా ఇక్కడైతే చూశారు కదా సన్నీ స్కూటీ డ్రైవింగ్ చేస్తున్నాడు స్కూటీ నేర్చుకుంటున్నాడు నేను ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు రోజు అంటూ ఉండేదాన్ని అంటే పిల్లలందరూ స్కూటీలు అవి ఇవి వస్తున్నాయి నీకేమీ రావట్లేదు నీకేమీ రాదు ఇంకెలాగో ఊరికి వచ్చావు కదా స్కూటీ అన్న నేర్చుకో అది ఇది అని అరుస్తూ ఉండేదాన్ని ఇంకా ఆ రోజు సడన్గా ఏంటంటే మేమందరము ఇంకా ఉన్నాం కదా హర్ష మేము ధ్రువ మేమందరము సరే స్కూటీ కూడా ఉంది కదా అని చెప్పి సన్నీ నేర్చుకో డాడీ నేర్పిస్తారు ఖాళీగా ఉన్నారు కదా అనేసి ఇచ్చాను కానీ మాకు షాక్ ఏంటంటే మా బాబు ఎవరు పట్టుకోకుండానే చూశారు కదా స్టార్టింగ్లోనే అలాగా అసలు వాడే డ్రైవ్ చేశాడు మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది అసలు ఎలా వచ్చింది అనేది నాకు కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదండి నిజంగా చెప్తున్నాను ఒక్కసారి కూడా అంటే మాకు ఇక్కడైతే స్కూటీ లేదు విజయవాడలో ఊర్లో ఇది ఏంటంటే వాళ్ళ తాత ఇది ఆ స్కూటీ స్కూటీ అవైలబుల్గా ఉంది కదా నేర్చుకో అది ఇది అంటూ ఉండేదాన్ని అసలు వాడైతే చక్కగా అలా తీసుకున్నాడు స్టార్ట్ చేశాడు డ్రైవ్ చేసేసాడు మాకు కూడా భలే ఆశ్చర్యం అనిపించింది ఎట్లయినా అంటారు కదా మగవాడు నెల తక్కువైనా మగపిల్లాడు మగపిల్లాడే అని అట్లా అనిపించింది నాకైతే అంటే తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి ఆడవాళ్ళు ఏం తక్కువ అని కాదు అలా మనం నేర్పించకపోయినా వాళ్ళకి అలా వచ్చింది అది ఒక సహజ గుణంలాగా అని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూశారుగా సెకండ్ టైము అసలు వేరే వాడిని కూడా ఎక్కించుకొని డ్రైవింగ్ చేశాడు మాకు కూడా భలే షాకింగ్గా ఉంది ఇంకా చాలా బాగా పిల్లలైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఏంటంటే ఊర్లో దగ్గర చాలా ప్లేసెస్ ఉంటాయి పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కదా ఇక్కడ చూశారు కదా ధ్రువ అల్లరి ఎలా చేస్తున్నాడు అక్కడ ట్యాంక్ ఉంది నీళ్ళ ట్యాంకు ఆ ట్యాంక్ మీదకైతే ఎక్కేసి కూర్చున్నాడు కూర్చొని పైగా బల్లి అంటే నీకు భయమయ్యేదా అక్కడ తొండను చూసి నన్ను అడుగుతున్నాడు నాకు బల్లి అంటే భయం లేదు భయం పోయింది అంటే నాకు చిన్న చిన్నవి చూసిన భయం అన్నమాట అందుకని వాడు అడుగుతున్నాడు ఆహా కోపం వచ్చింది అత్త నీకు అందుకనే నీకు భయం పోయింది కదా బల్లి మీద కోపం వచ్చింది కదా అని అడుగుతున్నాడు మాకైతే భలే నవ్వు వచ్చింది వాడి మాటలకి ముందు ముందు ఇంకా ఈ వీడియోలోనే ధ్రువ మాటలు ఎలా మాట్లాడతాడు అనేది ఆ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూద్దురు కానీ ఇక్కడ చూడండి ఇంకా సన్నీ ఫుల్గా డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు ఇంకా బయటికి కూడా రోడ్డు మీదకి కూడా వెళ్ళాడనమాట స్కూటీ వేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా హర్ష ఉండి నేను డ్రైవింగ్ చేస్తాను నేను నేర్చుకుంటాను అని ట్రై చేశాడు సన్నీ నేర్పించటానికి నాకు భయం వేసింది ఇంకా అమ్మో వద్దులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ మామయ్యని ఎక్కమన్నాను ఇంకా ఆయన ఎక్కి నేర్పిస్తున్నాను అంటే హర్ష కొంచెం చిన్నపిల్లవాడు కదా హర్షకి 11 ఇయర్సేను ఇంకా వాడికి ఏంటంటే కాళ్ళు అందట్లేదు మా సన్నీ కొంచెం పెద్దవాడు కాబట్టి వాడికి అసలు ఈజీగా వచ్చేసింది నేను కూడా ఆశ్చర్యపోయాను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని వాళ్ళ క్లాసులో అందరికీ వచ్చు మా ఇంటి దగ్గర పిల్లలకు కూడా చాలామందికి వచ్చు సన్నీకి రాదు అని అనుకునేదాన్ని అట్లీస్ట్ ఏంటంటే వాడు సైకిల్ కూడా బయటికి తీయడండి తెచ్చాడు ఫస్ట్ డే అయితే కొత్తది కాబట్టి ఏదో సైకిల్ వేసుకెళ్ళాడు ఇంకా సెకండ్ డే నుంచి అది ఇంట్లోనే ఉంది పాడైపోయింది ఇంకా సైకిల్ ఇప్పటికి కూడా ఉంది అది అలాగే అట్లాంటిది స్కూటీ ఇలా త్వరగా వచ్చిద్దని నేను అనుకోలేదు హర్ష కూడా ట్రై చేశాడు తర్వాత అనుకున్నాడు అత్త నాకు కొంచెం కాళ్ళు అందలేదు అందుకని సపోర్టింగ్ లేదు కాబట్టి నేను డ్రైవింగ్ చేయలేకపోయాను అనుకున్నాను కానీ హర్ష కూడా వన్ డే కనుక ఫుల్గా నేర్చుకొని ఉంటే వచ్చేసిద్ది హర్షకు కూడా ఇంకా ట్రై చేస్తున్నాడు హర్ష అయితే బాగా ఇక్కడ ఏంటంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి అంటే సిటీస్లో ఉండి అలా అంటే ఇంట్లోనే ఉండాలి కదా ఇక్కడైతే బయట చక్కగా తిరగొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని కూడా పట్టించుకోరు టైంకి వెళ్తారు ఆడుకుంటారు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు తింటారు భలే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి నేను ట్రై చేస్తానని అంటే నాకు ఆల్రెడీ వచ్చు నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే స్కూటీ డ్రైవ్ చేశాను నేర్చుకున్నాను ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది కదా స్కూటీ డ్రైవింగ్ చేయక
అసలు ఎంత భయపడ్డానంటే చాలా భయపడ్డానండి నేనైతే మాత్రం. అందుకే చూశారు కదా ఎంత స్లోగా వెళ్తున్నానో, నాకు చాలా భయం అనిపించింది. అందుకు చెప్తున్నానండి నేను, ఎట్లయినా మగవాళ్ళు మగవాళ్ళే, ఆడవాళ్ళు ఆడవాళ్ళే అని అనిపించింది. అంటే నాకు ధైర్యం తక్కువ అయి ఉండొచ్చు, కానీ మనకేంటంటే కొంచెం స్లోగా వస్తుంది అని నా అభిప్రాయం. అయితే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అక్కడ పక్కన గోరంటాకు చెట్టింది కదా పండగ కదా అని, మేము ఇంకా అమ్మ అయితే గోరంటాకు అయితే కట్ చేస్తుంది. ఇక్కడ చూశారు కదా ధ్రువ ఎక్కాడు కదా, ధ్రువ ఏంటంటే అడుగుతున్నాడు నేను ఎక్కుతాను అంటే. మేమేమనుకున్నానంటే ఆహా వీళ్ళందరూ డ్రైవ్ చేశారు కదా, ధ్రువ వెనకాల కూర్చుంటాడు, మా వారు డ్రైవ్ చేస్తారులే అని మేమనుకున్నాం. కానీ వాడికి ఆనందం చూడండి, అసలు ఎలా నవ్వుతాడో. అసలు వాడైతే అంత అంటే డ్రైవింగ్ అసలు రైస్ చేసేస్తున్నాడు, ఇంకా నేనే డ్రైవింగ్ చేసేస్తానని చెప్పేసి బాగా రైస్ చేస్తున్నాడు. మాకే ఆశ్చర్యం వేసింది అసలు, చూశారు కదా అసలు. ఇక్కడ చూడండి ఇంకా ధ్రువ చేసే అల్లరి అంతా. వీడియో తీస్తున్నారు, ఇది డ్రెస్ ఓకే. నచ్చిందా? నీకు నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి. వాడికి భలే వచ్చింది, రాదేమనుకున్నా. ఎలా ఉంది? వెళ్ళాల్సింది సంపేదనంతో కదా, బీచ్కి వెళ్దాం ధ్రువా. అబ్బా ఎప్పుడెప్పుడు అని అన్నాడు. దా బయటికి రా ధ్రువా. ఏ నీ కోరిక తీరింది కదా. ఏంటి తుఫాన్? కొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొంచెం బాగా చెప్పు, వీడియో తీస్తా. ఓకే వెరీ గుడ్, తుఫాన్ ఎనర్జీ థమ్స్ అప్. నువ్వు అక్కడే వచ్చావా? చూశారు కదా ఫ్రెండ్స్ ధ్రువ అల్లరి. ధ్రువకి అట్లాగా ఐరన్ బాటిల్లో ఉంటాయి కదా కోకో డ్రింక్స్, అవి కొనిచ్చామని మమ్మల్ని విజయవాడ వచ్చినప్పటి నుంచి 1 వీక్ నుంచి అడుగుతున్నాడు. అయితే మేము ఇంకా అవైలబుల్ లేక మామూలు బాటిల్స్ తెచ్చాం, తాగేశాడు. ఇప్పుడు వాడికి ఆ డ్రింక్ దొరికిందనమాట మా ఊరిలో. రాగానే చెప్తున్నాడు తుఫాన్ ఎనర్జీ, దాని మీద తుఫాన్ అని ఉంది. తుఫాన్ ఎనర్జీ ఈజ్ మై ఎనర్జీ, తుఫాన్ థమ్స్అప్ చాలా బాగుంది అది ఇది అని చెప్పి ఇంకా వాడికి ఉత్సాహం వచ్చేసి డ్యాన్స్ కూడా వేసేస్తున్నాడు ఆ డ్రింక్ దొరికిందని చెప్పేసి. అసలు వాడి డైలాగ్స్ చూశారు కదా, వాడు ఎలా మాట్లాడతాడంటే ఇప్పుడు డ్యాన్స్ చేయరా అంటే ఇంకా డ్యాన్స్ చేసి మాకు చూపిస్తున్నాడు అనమాట. ఏంటంటే ధ్రువ ఈ మధ్య డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు. పిల్లలు ఇంకా అలాగే ఇంట్లో ఉంటే వేరే యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఈ లాక్డౌన్ టైంలో చాలా ఇంట్లోనే ఉండి ఇంకా వాళ్ళకి మైండ్ అనేది రీఫ్రెష్ ఉండదని చెప్పేసి వాళ్ళ మమ్మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేసింది. ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాడు అనమాట. అసలు చాలా బాగా డ్యాన్స్ వేస్తాడు ధ్రువ కూడా. ఇక్కడ చూసారా వీళ్ళ ముగ్గురు కోతులు అనమాట. వీళ్ళు ఏంటంటే ధ్రువాని ఎంటర్ అవ్వనివ్వరు, చూశారు కదా అసలు ఫోన్లో గేమ్స్ ఎలా ఆడుకుంటున్నారు. మీ పిల్లలు కూడా ఇలాగే ఇంట్లో ఫోన్ గేమ్స్ ఆడుతూ ఉంటారా అండి? ఆడుతూ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే
అసలు చూడండి అసలు ఎలా గేమ్స్ ఆడుతున్నారు. ధ్రువ అయితే అసలు ఫోన్ అనేది అంటే పట్టుకుంటాడు 5 సెకండ్స్, అంటే వాడు అడిగిన 5 సెకండ్స్ అలా చూస్తాడు, 5 మినిట్స్ అలా చూస్తాడు, వేరే కాల్ వచ్చింది ఇచ్చేయమ్మా అంటే ఇచ్చేస్తాడు. ఇంకా వాడు బయట వాడి ప్రపంచమే వేరు, చాలా బాగా ఆడుకుంటూనే ఉంటాడనమాట. అంటే ఎప్పుడు హ్యాపీగా ఆడుకుంటూ స్వచ్ఛమైన మనసు అంటారు కదా, అలా స్వచ్ఛమైన మనసుతో నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడైతే మా వదిన, ఇక్కడ గేదెలు ఉన్నాయన్నమాట ఫాము, అక్కడి నుంచి పాలు తీసుకొని వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ పిల్లలందరూ, వీడు మా ఇంట్లో లాస్ట్ చిన్న పిల్లాడనమాట, ఆఖరి పిల్లోడు. వాడికి 1 ఇయర్ కూడా అవ్వలేదు, ఇంకా రేపు జూలై 13కి 1 ఇయర్ అవుతుంది. కానీ వాడి డ్యాన్స్ చూడండి, మీరే చూస్తారు కదా అసలు ఎలా డ్యాన్స్ వేస్తున్నాడంటే మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. వాడి డ్యాన్స్ మ్యూజిక్ పెట్టారన్నమాట, ఇక్కడ పిల్లలందరూ ఏదో మ్యూజిక్ ఆన్ చేసుకొని టీవీలో చూసుకుంటున్నారు. వాడంతట వాడే వచ్చేసి ఎవరు చూడకపోయినా కూడా డ్యాన్స్ వేసుకుంటూ నించున్నాడు. అదైతే నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తా. ఇక్కడికైతే ఇంకా ఈ వీడియో ఎండ్ అయిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో అందరు పిల్లల అల్లరి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.